హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రీనా స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన రిక్వెస్ట్ అండి, మా ఈ ఛానల్లో వస్తున్నటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే వెంటనే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సి నివేదిక గురించి అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వార్తాపత్రికలో వచ్చినటువంటి ఉద్యోగులకు 14.29% ఫిట్మెంట్, ముఖ్యమంత్రి చేతికి చేరిన పిఆర్సి నివేదిక, 72 గంటల్లో సీఎం నిర్ణయం ప్రకటించే అవకాశం. పిఆర్సి నివేదికలోని 11 ప్రతిపాదనలు చేశాం. ప్రభుత్వం పైన 10,000 కోట్ల అదనపు భారం, నివేదికను వెబ్సైట్లో పెడతాం, ఉద్యోగ సంఘాలకు అందిస్తాం, సిఎస్. ఇక నెక్స్ట్ వన్, దిశ పేపర్లో వచ్చినటువంటి పిఆర్సి గురించి అప్డేటు. పిఆర్సి 30%, అత్యల్పంగా 14.29% ఇవ్వచ్చు, నివేదికను వెల్లడించిన సిఎస్ సమీర్ శర్మ. 72 గంటల్లో నిర్ణయం తీసుకున్న జగన్, మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు. ఫిక్సేషన్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సచివాలయ ఉద్యోగులకు బోనంజ, కొత్త పిఆర్సీలో వారికి 2 రకాల పే స్కేల్స్, నిబంధనల ప్రకారం అయితే కొత్త పిఆర్సి వీరికి వర్తించదు. ప్రస్తుతం ప్రభుత్వంలో వీరి పాత్ర కీలకం, అందుకే వారికి కొత్త పిఆర్సి అమలు చేయాలని చెప్పేసి కమిటీ సిఫారసులో వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే రాబడిని మించిన జీతాలు, 14.29% ఫిట్మెంట్ ఇవ్వాలి, ముఖ్యమంత్రికి సిఎస్ కమిటీ సిఫారసు. 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణకు రాష్ట్రం భరించలేదు. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి అత్యధిక ఫిట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. 10 ఏళ్లకు ఒకసారి కేంద్ర 7వ వేతన సవరణ కమిషన్ను అనుసరించాలి. కోవిడ్ కష్టాల్లోనూ ఉద్యోగులకు ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వ్యయం 52,513 కోట్ల నుంచి 2 ఏళ్లలో 67,840 కోట్లకు పెరుగుదల. అడగకుండానే అయ్యారు, అధికారంలోకి వస్తూనే వర్తింపజేసినటువంటి ప్రభుత్వం. ఊహించని రీతిలో కోవిడ్, భారీగా ఆదాయం తగ్గి మొయలైనంత అదనపు భారం. నెక్స్ట్, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే మోసం గురువు, జీతం రివర్స్, ఉద్యోగులకు షాకు, పిఆర్సీతో జీతం పెంపు కాదు తగ్గింపు, తెరపైకి సిఎస్ కమిటీ సిఫారసులు. పిఆర్సి నివేదికను సీఎం జగన్కు అందజేస్తున్న సిఎస్ సమీర్ శర్మ. ప్రభుత్వ ఉద్యోగులారా, జాగ్రత్తగా వినండి, ఇప్పుడున్నటువంటి జీతాలు పెంచకపోయినా పర్వాలేదు, తగ్గించొద్దు మహాప్రభు అని జగనన్ను వేడుకోండి. 2022 నవంబర్ గండం నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించండి. ఇప్పుడు వస్తున్నటువంటి జీతం డబ్బులను జాగ్రత్తగా వాడుకోండి, ఎందుకంటే సిఎస్ కమిటీ సిఫారసులను అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గిపోతాయి. ఇప్పుడు వచ్చేటటువంటి హెచ్ఆర్ఏ రాదు, ఇప్పుడు వస్తున్నటువంటి సిటీ కన్వెన్షన్ అలవెన్స్ కూడా అందించరు. ఇప్పుడు వస్తున్నటువంటి ఐఆర్ 27% మాయమై 14.29% ఫిట్మెంట్ మాత్రమే మిగులుతుంది. వెరసి ఒక్కో ఉద్యోగ జీతం కనీసం 10,000 తగ్గుతుంది. రాష్ట్ర సచివాలయం మరియు శాఖాధిపతుల కార్యాలయాలు ఉద్యోగులకు మరింత కోత పడుతుంది. ఫిట్మెంట్ 14.29% అమలు, అమలైతే జీతానికి భారీగా కోత, కేంద్ర ఉద్యోగులకు ఇచ్చింది అంతే. హెచ్ఆర్ఏ గరిష్టంగా 16%, 11 నెలల తర్వాతే పిఆర్సి అమలు. అప్పటిదాకా ఇప్పుడున్నటువంటి వేతనాలే, ఆ తర్వాత పెరగవు, తగ్గుతాయి. ఒక్కో ఉద్యోగికి 10,000 వరకు కోత. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పిఆర్సీకి సంబంధించినటువంటి సమాచారం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.